భాగ్యనగర్ తరహాలో నెల్లూరులో కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్ట్గా పర్యవేక్షిస్తున్నారు. గతంలో మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి మొత్తం ఏర్పాట్లన్నీ ప్రాపర్గా చేయాలని చెప్పి వీళ్ళందరికీ ఆదేశించడం జరిగింది. కానీ ఈరోజు ఫ్లడ్స్ వల్ల మంత్రి గారు రాలేకపోయారు. రూరల్ ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు నిత్యం గత నెల రోజుల నుండి కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ని సమన్వయం చేస్తూ అటు కార్పొరేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, హెల్త్, టూరిజం అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ లోటుపాట్లు ఏం లేకుండా ప్రతినిత్యం కూడా అటు లైటింగ్ ప్రతి చిన్నది కూడా మీ పిన్ పాయింట్ నుండి వాళ్ళని రోజు కూడా రివ్యూ చేస్తూ ఈరోజు చాలా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఎంతోమంది మహిళలు నెల్లూరు నగరం నుండి మొత్తం నెల్లూరు కార్పొరేషన్ అందరి దగ్గర కూడా ఈరోజు ఈ గంగాహారతి కార్యక్రమానికి వేలాదిగా ఈరోజు మహిళలందరికీ రావడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ గణేష్ ఉత్సవాలంటే ఎవరైనా గుర్తుపెట్టుకునేది, గుర్తుంచుకునేది, చెప్పుకునేది హైదరాబాద్ గణేష్ ఉత్సవాల గురించి. కానీ ఈరోజు మా అందరి అదృష్టం నెల్లూరు నగరంలోనే ఈ గణేష్ ఉత్సవాలు ఈ కార్యక్రమం జరపడం, అది మంత్రి నారాయణ గారి చేతుల మీద వారి యొక్క పర్యవేక్షణ, వారి యొక్క ఆధ్వర్యంలో. అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీనివాస శ్రీధర్ రెడ్డి గారు, గిరిరెడ్డి గారి వారి ఒక పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందంటే చాలా చాలా సంతోషం వేస్తుంది. నేను మొదటిసారి ఇక్కడికి రావడం, ఎందుకంటే లాస్ట్ టైం గంగా హారతికి నేను రాలేదు, ఈసారి వచ్చాను. కానీ ఇక్కడ చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఇంత మంచి పండగ మిస్ అయ్యాను లాస్ట్ ఇయర్ అనిపిస్తుంది. ఇక్కడ మహిళలందరూ కూడా భజన బృందం చేయడము, అదేవిధంగా ఎంతోమంది ఇక్కడికి వీక్షించడానికి ఈ కార్యక్రమానికి రావడము, ఇది నిజంగా నెల్లూరులోనే ఉన్నామా అనే విధంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఇంకా కూడా మెరుగైన సేవలు ఏమేమి చేయాలో శ్రీధర్ రెడ్డి గారికి ఒక అవగాహన ఉంది. ఎమ్మెల్యేగా ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు ఇంత మంచి కార్యక్రమంలో నెల్లూరు ప్రజానీకం అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమానికి కావాల్సిన బందోబస్తులు కానీ, ఏర్పాట్లు కానివ్వండి, వాటి యొక్క పర్యవేక్షణ కానివ్వండి, అధికారులతో మాట్లాడడం కానీ అన్నీ కూడా చేయడం అనేది చాలా చాలా సంతోషం.